యేసు క్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదములు చూస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దినదినము కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకొనుట దినమంతా కూడా మన జీవితంలో విజయము, సమృద్ధి, ఆరోగ్యము. ఒకసారి వాక్య భాగాలను చూసుకుందాము. సామెతల గ్రంథము 12:19 చూసుకుందాం. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమైయుండును. నిజమైన పెదవులు నిత్యము స్థిరమైయుండును. చూడండి, మన జీవితంలో నిజమును పలుకుట అది మన జీవితంలో ఎప్పుడు కూడా విజయాన్ని ఇస్తూ ఉంటుంది. ఎంతోమంది కూడా నిజము పలకడము కొన్ని సందర్భంలో కొన్ని విషయంలో అబద్ధంలో ఆడుతూ ఉంటారు. కానీ సత్యములో మనం స్థిరముగా నిలిచి ఉన్నట్లయితే ఆ సత్యము ఎప్పుడు మనల్ని గెలిపిస్తుంది. ఆ సత్యములో మనం నిలిచి ఉన్నప్పుడు మన జీవితంలో ప్రతిదీ కూడా ఆలస్యమైన విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రియులారా, ఒక వ్యక్తి చాలా కూడా నీతిగా యథార్థంగా నిజమును మాట్లాడుచు ఎప్పుడు కూడా తన సత్యాన్ని మాట్లాడుతూ ఉండేవాడంట. తన ఆఫీస్లో తనను చూసి అందరు కూడా సనుగుతూ ఉండేవారంట. చాలా సనుగుతూ తన పైన వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండేవారంట. ఇతను లేస్తే సత్యాన్ని పలుకుతూ ఉంటాడు, ఏ లంచం తీసుకోడు, ఏ ధనము తీసుకోడు, అసలు ఇతన్ని ఇక్కడ నుండి ప్రక్కకు తొలగించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారంట తన మీద. కానీ ఆయన ఎప్పుడు కూడా సత్యంగా ఉండేవాడంట. ఒక్కోసారి తన యొక్క కూర్చున్న స్థలములో ఆ టేబుల్ దగ్గర ఉంటున్న డెస్క్లలో వారు కొన్ని ధనము కూడా వేసి మరి ధనము తను తీశారని ఒక దినము తన మీద ఒక నిందగా మోపారంట. కానీ ఆఫీస్లో ఉన్న అధికారి మాత్రం తన సత్యాన్ని, తన నిజముగా మాట్లాడే మాటలను ప్రతిరోజు ప్రతి సమయం కూడా తను అతనిలో ఉన్న సత్యాన్ని గుర్తెరుగుతూ ఉండేవాడంట. కానీ తన యొక్క డెస్క్లో ధనం వేసినప్పుడు మరి తనైతే ఒకటే మాట చెప్పాడంట, సార్ నాకైతే ఏమీ తెలియదు, ఈ ధనం ఎలా వచ్చిందో తెలియదు అన్నప్పుడు అక్కడ ఉంటున్న వారంతా కూడా తన హేళనగా తనను చాలా ఘోరంగా మాట్లాడారంట. ఆయనను కూడా తను బాధపడలేదంట. కానీ ఆ ధనము విషయంలో నాకైతే తెలీదు అని చెప్పి తను మాత్రము దేవుని నమ్మి దేవుణ్ణి ఉంటూ సత్యమును కలిగిన ఆ వ్యక్తి ప్రార్థన మాత్రం చేశాడంట. కానీ కొన్ని రోజుల తర్వాతకి ఎవరైతే ఆ ధనం వేశారో ఆ ధనం వేసిన వ్యక్తి ఇంకొక వ్యక్తి వారిద్దరికీ కూడా గొడవగా వచ్చేసి మరి ఆ రెండో వ్యక్తి వేసిన వ్యక్తి కాకుండా ఇంకొక వ్యక్తి సలహా ఇచ్చిన వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తి వెళ్ళి ఆఫీసర్కి చెప్పాడంట. చెప్పినప్పుడు తను మరలా ఆ జన సమూహం మధ్యలోకి ఆఫీసర్ వచ్చి వారిద్దరిని నిలబెట్టి మరి చాలా గద్దించి ఇతనికి ఆ ఉన్న పోస్ట్ నుండి ఒక ఉన్న స్థితి కలిగిన అధికారం కలిగిన పోస్ట్ ఇచ్చాడంట. చూడండి, సత్యము ఎప్పుడు మనల్ని గెలిపిస్తుంది, నిజమైన మాటలు ఎప్పుడు మనల్ని గెలిపిస్తుంది. అబద్ధము ఒకవేళ 2 దినములు 3 దినములు మరి ఒక అబద్ధపు మాటలను బట్టి మనం హేళన చేయొచ్చు. కానీ నిజము సత్యముగా ఉంటున్న మాటలు మనని వర్ధిల్లింపచేస్తవి, మనని గొప్ప స్థితిలో నిలబెడుతుంది. ఎప్పటికైనాను ఆ సత్యం అనే మాటలే మన జీవితంలో నిలిచి స్థిరముగా ఉంటూ ఉంటాయి. ప్రియులారా, కాబట్టి సత్యాన్ని మాట్లాడడము, నిజమైన మాటల చేత పలకడము మనం నేర్చుకోవాలి. ఆ విధమైన సత్యాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు మనం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, సమృద్ధిలో నిలబెడతాడు. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆ జీవితంలో సత్యము, నిజమైన మాటలు పలుకుటలో స్థిరముగా నిలిచి ఉండుట మా జీవితంలో సమృద్ధి, ఒక గొప్ప స్థితిలో దేవా నువ్వు నిలబెడుతానని సెలవిస్తున్నావయ్యా. నిజమే ప్రభా, సత్యము యథార్థతను కలిగిన వారిలో ప్రతినేకమైన ఆశీర్వాదం నిలుపుట ఆ గ్లోరీ స్టాండ్ బి క్రో ఫావరీ క్లోరీ ష్యూరి కామ్ ది ఫావరీ మా ఈ ఉదయకాలము ఈ పరిశుద్ధాత్మ ఆశీర్వాదములు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభువా. వారి జీవితములు ఇదనివంతే కూడా సమృద్ధి, ఆరోగ్యము ప్రతినేకమును దయచేయమని యేసుక్రీస్తు నామములు వచ్చినాం తండ్రి, ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.